بودي وانت ديان دي ديان سيام 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 ما سيام جاي ناندور تارك رامالاو مانورو جونيا ديان يلا باتنا سبيشال جاي ديان جاي ديان جاي ديان جاي ديان جاي ديان సింహాద్రి మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు కదా వెళ్తున్నారా మరి అందరూ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా అది ఎట్లా ఉంది బర్త్డే విషయం చెప్పండి మరి లవ్ యూ తారకన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కడప నుంచి వచ్చాను నేను కడప నుంచి వచ్చాను ఎప్పుడు వచ్చావు అన్న కడప నుంచి మానికి వచ్చాను మానికి వచ్చేసాను మానికి వచ్చేసాను ఓకే ఓకే ఇటు ఇటు పెట్టి అన్నాలు ఉన్నారు కడప రాయలసీమ అన్న కడప రాయలసీమ మొత్తం కడపలో ఉన్నారు ఇక్కడ కడప బిడ్డ అన్న దేవరాజ్ భూమికి బ్లాక్ బట్టర్ అంతే సెలబ్రేషన్ ఎట్లా ఉంది టైటిల్ టైటిల్ పోస్టర్ వచ్చింది కదా టైటిల్ అయితే ఊరా మాస్ ఊరా మాస్ టైటిల్ సూపర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అయితే ఊరా మాస్ ఫస్ట్ లుక్ అయితే టైటిల్ పోస్టర్ ఎలా ఉంది బాగుంది బాగుంది జై ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ ఎట్లా ఉంది టైటిల్ బాగుంది ఓకే ఎందుకు వచ్చావు ఎన్టీఆర్ గారిని చూడడానికి వచ్చావా ఎన్టీఆర్ ని చూడడానికి వచ్చావా అవును ఎన్టీఆర్ ఫ్యాన్ నువ్వు ఎస్ ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ 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 టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది కదా ఎట్లా అనిపించింది సూపర్ బాగుంది తర్వాత రేపు సంధ్య 7:30 బుకింగ్ అయిపోయినాయి సింహాద్రి మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు కదా వెళ్తున్నారా మరి అందరూ నుంచి ఎన్టీఆర్ గారిని చూడడానికి వచ్చారా ఏలూరు నుంచి నిన్న ఈవినింగ్ బయలుదేరి వచ్చాం మార్నింగ్ ఇక్కడ ఫ్రెండ్ రూమ్ లో స్టే చేసి ఇక్కడ వచ్చాం నుంచి ఫ్యాన్ మీరు ఎన్టీఆర్ గారికి ఫస్ట్ మా డాడీ దగ్గర నుంచి చెప్పండి ఏం చెప్తారు మామూలుగా నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆల్రౌండర్ అంటే క్రికెట్ లో కీపింగ్ బౌలింగ్ అన్ని చేస్తే ఆల్రౌండర్ అంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్రౌండర్ ఉన్నాడంటే మా ఎన్టీఆర్ నాకు ఒక్కడే ఆయన కొట్టేవాడు లేడు అది యాక్టింగ్ లో అయినా డాన్స్ లో అయినా ఎందులో అయినా పర్ఫెక్ట్ యాక్టర్ అంటే అతన్ని యాక్టర్ అంటారు వేరే వాళ్ళ కాదు ఫ్యాన్స్ అందరికి ఫ్యాన్స్ ఉండొచ్చు కాకపోతే మా వాడుకున్న ఫ్యాన్స్ వేరు బాగా కొంతమంది ఏమంటారు చంపేస్తూ ఉంటారు చంపేత్తమే ఉంది మహా చంపేస్తాం చస్తూ ఉంటారు చట్టమే ఉంది ఏదో తాగి చచ్చిపోవచ్చు
కానీ మేము అవసరమైతే చంపేస్తాం. ఎందుకంటే చంపిన తర్వాత ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలి, జైలు అన్ని మొత్తం మాది. ఎన్టీఆర్ కోసం దేనికైనా చేయాలి. జై ఎన్టీఆర్. ఓకే, దేవరా పోస్టర్ ఎట్లా అనిపించింది? నెంబర్ వన్ ఉన్నాను. బండ్ల గణేష్ గారు కాపీ కొట్టేశారనే వార్తలు కూడా వస్తున్నాయి బయటికి. అలాగే వాగుతారండి. జై ఎన్టీఆర్. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు అన్న. ఎప్పటి నుంచి ఫ్యాన్ ఎన్టీఆర్ కి? చిన్నప్పటి నుంచి అన్న. ఎన్టీఆర్ గురించి చెప్పండి, ఏం చెప్తావు? ఎన్టీఆర్ గురించి చెప్పేది ఏముంటుంది అన్న? ఫ్యాన్ గా నువ్వేం చెప్తావు? బర్త్డే విష్ చేయడానికి వచ్చావు కదా. డై హార్ట్ ఫ్యాన్ అన్న. ఇంక అన్న గురించి మాటలు ఎక్స్ప్లెయిన్ చేసామన్నా. అన్న గురించి మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్న ఇది నువ్వు. ఎందుకంటే తను ప్రతి సీన్ ఒక అద్భుతం అన్న. అద్భుతాన్ని మనం మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. జై ఎన్టీఆర్. జై సీఎం. నెక్స్ట్ సీఎం అన్న. టైటిల్ పోస్ట్ ఎట్లా అనిపించింది? సూపర్ అన్న, చాలా బాగుంది. దేవరా సూపర్ అన్న. ఎన్టీఆర్ బై ఖాళీ చీర్కే దాల్ దేతే క్యా బోల్ రే, హైదరాబాద్ నుంచి దాల్ దేతే ఎన్టీఆర్ బై. ఆరా ఫిల్మ్ దేఖ్నా ఖాళీ జల్లా క్యా బోల్తే ఎన్టీఆర్ బై బోల్తే. అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెలబ్రేషన్స్ ఉంటే ఖచ్చితంగా 12:30కి బయటకు వస్తారు. అయిపోతే అయిపోతే అయిపోయంగానే వస్తాడు అన్న. వచ్చేంత వరకు మేము ఓపుగానే ఉంటాం. కానీ పోలీసు వాళ్ళు ఊక వస్తారు, కొడుతురు. అదొక్కటి విజయవాడ దగ్గర కృష్ణా జిల్లా నందిగామ. విజయవాడ దగ్గర నందిగామ 300 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చారు. ఇయర్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2:00 వచ్చినాం. ప్రతిసారి ఎవ్రీడే అంతే. మే 20 బర్త్డే గుర్తుంటా గుర్తుపోయిన మా దేవుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బర్త్డే ఒక్కసారి ఒక్కసారి చూద్దామని ఒక్కసారి చూద్దామని అదన్న మా ఆశ అంతే. అంటే ఎప్పటి నుంచి అభిమాను ఎన్టీఆర్ గారికి? అంటే ఏ మూవీ చూసి పుట్టిన కాను ఎన్టీఆర్ గారు అన్న. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం అన్న. అసలు చెప్పలేదు దాని గురించి. దేవుడు మాకు దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఎన్టీఆర్ అంతే. నువ్వు చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? లేనా బెజవాడ, ఇద్దరు ఒకటే. మేము పులివెందల నుంచి వచ్చాము, రాయలసీమ పులివెందల నుంచి వచ్చాము. ఎంత చేయాలన్నంటే పిచ్చి మా దేవుడు ఎంత చేయాలన్నా గుంటూరు. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి వచ్చావా? ఓకే, ఎప్పుడు వచ్చావు గుంటూరు నుంచి? మధ్యాహ్నం. మరి కనిపించారా ఎన్టీఆర్ గారు? కనిపించారా? వస్తారన్న. ఇప్పుడు వస్తారు. గిఫ్ట్ ఏం తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారికి? అన్నా మేము నాటే పెద్ద గిఫ్ట్ అన్న. తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురు ఎవరో తిరిగి వేసుకుంటూ పోవాలి. జై తారక్ సీఎం ఎన్టీఆర్. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు, అవసరాన్ని మించి పని ఉంటుందని. అప్పుడు భయానికి కూడా తెలియాలి, తను రావాల్సిన సమయం వస్తుందని. వస్తుందా? జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. వస్తున్నా. తారక్ బాబు. తారక్ బాబు. తారక్ బాబు. తారక్ బాబు. నెక్స్ట్ పర్లే, ఎవరైనా రండి. యమా ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా. ఎంత మాట ఎంత మాట. వైతరి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి నీ ధర్మసూత్రాలను మంట కలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుడయ్యా.
ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారం. నేటి నుంచి దేవుడు అతికడు నల్లడా తమ్ముడు అన్న గిచ్చ భావాన్ని కుకడి వ్రేళ్లతో సైతం పగిలించి వేసదా. ముక్కులు పొందే ముక్కటి దేవతలు, దిక్కుల నేల ఆశ దిబ్బలకలు, మనగడ నిచ్చే పంచభూతలను సైతం జయహోన్ నల్లడా అని హర్షించదముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణి ఎరడిన కషితాలంకృతమైన ఈ సభా మందిరమున అఖండిత సేవాధ్యక్ష పరివార సమూహ మాధ్యమున కూకడి వేలతో సైతం పగిలించి వేసదా. ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనము గావించదా. భయ్య అందరూ ఫ్యాన్సే, అందరికి చేతి మీద ఉన్నారు, నీకు మాత్రం గుండెల్లో ఉన్నాడు ఎన్టీఆర్ మాత్రం. నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారా? తల దించే వంశంలో పుట్టలేరా, తొడగొట్టే వంశంలో డైలాగ్ చెప్తారు ఎవరైనా? ఎన్టీఆర్ డైలాగ్. పది మంది చల్లగా ఉండడానికి నేను చావడానికి సిద్ధమే, పది మంది చంపడానికి సిద్ధమే. జై ఎన్టీఆర్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం అలవాయితే ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ఎన్టీఆర్ తొంగి తొంగి నక్కి నక్కి కాదే, ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. జై ఎన్టీఆర్. బతకాలంటే భాష కింద ఉండాలి, చావాలంటే భాష ముందుండాలి. కొండాపూర్ ముందంతే కొండాపూర్ ఓపెన్ చేయాలి. తర్వాత నిన్ను టచ్ చేయాలి. రావణ్ క్యారెక్టర్, ఓకే రైట్. జై క్యారెక్టర్. నన్ను టచ్ చేయాలంటే ఆడిక్కడ కొండపూర్ లో తెగ ఉండకూడదు. అన్నయ్య ఐ లవ్ యూ. అన్నయ్య హ్యాపీ బర్త్డే. అన్నయ్య ఐ లవ్ యూ. అన్నయ్య ఐ లవ్ యూ. అన్నయ్య హ్యాపీ బర్త్డే. అన్నయ్య ఐ లవ్ యూ. నువ్వు మంచిగా ఉండాలి అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య, లవ్ యూ సో మచ్. నువ్వు బాగుండాలి అన్నయ్య. ఎన్టీఆర్ అన్న లవ్ యూ సో మచ్. అన్న నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి అన్న. నువ్వు ఏమన్నావు? కాళ్ళ రెగ్యులేషన్ తిరుమన్నావు, టెంపర్స్ మాకు చెప్పినావు, కానీ ఏమవుతాడు గొడవ తన్నావు, అస్సలు మాట్లాడలేదు అన్న. రాబోయే సీఎం అన్న నువ్వు నాకు అన్నవాడు. క్రౌడ్ అయితే మామూలుగా లేదన్నా, గ్లోబల్ స్టార్ అయ్యాడు కాబట్టి మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది ఫ్యాన్స్తో అడావిడితో. ఆఖరికి మేము ఎన్టీఆర్ అన్న చూడడానికి ఇదిగోండి చూడండి, పోలీసులు మాకు చార్జ్ చేసుకున్నారు, చేయి చూడండి. అసలు మాకు పిచ్చెక్కిపోతుంది ఆ జనాన్ని చూస్తుంటే, మమ్మల్ని పంపట్లా ఆయన ఏమో లోనే ఉన్నాడు, అసలు బయటికి రాలేదు. మేము చాలా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాం, కానీ అంత జనం రావడం అంటే అసలు మామూలుగా లేదు. జూబ్లీ హిల్స్ మొత్తం నిండిపోయింది జనంతో, పండగలాగా ఉందన్న, ఒక పండగలాగా. ఈ రోజు మే 20 మే, అది అది మన అభిమానులు మాత్రం కాదన్న, కావాలని వేరే వాళ్ళు ఫ్లాట్లలో అలా రాళ్ళు వేయడం తప్పించి వాళ్ళు చేశారు, కానీ మన అభిమానులు అయితే అలా చేయలేదన్న ఎవరు కూడా. అంతే వాళ్ళు డ్రింక్ చేసి వాళ్ళు అలా చేశారు. ఎన్టీఆర్ అన్న అభిమానులు అయితే అలా మాత్రం చేయరు ఎవరు కూడా. లాఠీలతో చార్జ్ చేశారన్న, కానీ వేరే వాళ్ళు డ్రింక్ చేసి అలా చేయడం వల్ల వాళ్ళు అలా చేశారు. ఎన్టీఆర్ అభిమానులు అయితే అలా అయితే చేయరన్న నేను అనుకుంటున్నా. ఆయన ఇచ్చిన సంస్కారం పద్ధతి మాకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మేము అలా చెయ్యం కూడా. అంటే మరి ఆయన బయటకు వచ్చి కూడా ఎవరిని కలవలేదు, సో రేపు అంటే కార్యక్రమం ఉంది, అక్కడికి వస్తారనుకుంటున్నారా మీరు? శత జయంతి కార్యక్రమంకి అయితే వస్తారన్న, కానీ ఇప్పుడైతే ఇప్పుడు వస్తే మాత్రం జనాన్ని తట్టుకోలేరన్న. అప్పుడైతే ఇంకా పెద్ద ఆర్మీ బెటర్ని మొత్తం దిగితే ఆపచ్చు, కానీ ఉంటే
ఇంకా వస్తే ఇక పోలీసుల వల్ల కూడా కాదు అంతే అన్న. రేంజ్ వేరే ఉంటది, ఆ లెవెల్ వేరే ఉంటది. రే అనక పగలనక ఎండనక వాననక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక ఓడి కూతకుయ్యగానే నాగలెత్తి పొలం చేరిసాను పట్టుకొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్పనూచి బస్తకట్టి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి పైకమెంత లెక్క పెట్టి కళ్ళగద్ది కాట కట్టి పక్కనెట్టి అలసటింత తీర్చాలని ఎరకప్పు టీ అడిగితే ఆరుగాల రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక తిరగలోపు కాచేయడానికి నీకెన్నె గుండెలు బే. అది అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ అంటే అది జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఈ రోజు సింహాద్రి మూవీ రిలీజ్ ఉంది. ఇప్పుడు మేము ఇంకా రచ్చ రచ్చ చేయాలి ఇంకొక 3 అవర్స్ లో. ఇంకొక విషయం అంటే ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక విషయం చెప్తా ఉంటారు ఏంటంటే నా గురించి ఎవరు వచ్చినా ఆడియో ఫంక్షన్స్ ఎక్కడికి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇంటికి క్షేమంగా వెళ్ళమని చెప్తా ఉంటారు. సో మీరు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటారా? మేము ఆయన చెప్పిన అడుగు జాడల్లోనే మాక్సిమం నడుచుకుంటున్నాం అన్నయ్య. ఆయన గాని మాకు ఏమి చెప్పకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు. ఇంకా ఆ పోలీసులు కాదు కదా, ఎవరు అడ్డే అవసరం కూడా అవసరం లేదు. వాళ్ళు అడ్డడంతో మేము ఆగలేదు. ఆయన ఇచ్చిన పద్ధతి సంస్కారంతో మేము ఆగాం.